అనంతపురం జిల్లా అనంతపురంలో జేడీ కార్యాలయం దగ్గర జరగబోయే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయారని ఎల్లనూరు మండలం గ్రామాల్లో రైతు సంఘం నాయకులు పర్యటించడం జరిగింది. అనేక గ్రామాల్లో రైతులు చెబుతున్న విషయాలు పరిశీలిస్తే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అర్హులకు ఇన్సూరెన్స్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అంతేకాకుండా చాలా మంది రైతులు ఈకేవైసీ ఈ కాపు చేసుకున్న రైతులకు కూడా ఇన్సూరెన్స్ రాలేదు. కావున వెంటనే ప్రభుత్వం గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖరీఫ్ పంట సాగు చేసిన రైతులు అందరికీ ఇన్సూరెన్స్ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఎల్లనూరు మండలంలో చాలా గ్రామాల పొద్దు నుంచి తిరిగాం. ఈ గ్రామాల్లో ప్రభుత్వం చిత్తశుద్ధిగా చేయనట్టు కనిపిస్తుంది. ఏ ఊరికి పోయినా కూడా ఒక నిట్టూరు రైతు భరోసా కేంద్రంలో దాదాపు 900 మంది రైతులు ఈ క్రాప్ బుకింగ్ చేస్తే 600 మందికి లిస్ట్ వచ్చింది. 600 మంది లిస్టులో 250 మంది బ్లాక్ లిస్టులో వేశారు అమౌంట్ వాళ్ళకి ఏ విధంగా పడకుండా. ఇంకా 300 మంది ఏ పంట నమోదు చేశారో ఏది పంట సాగు చేశారో వారి బయోమెట్రిక్ రాలేదు, వారి పట్టా పాస్బుక్ లేదనేది రుజువు అవుతున్నదని గ్రామాల్లో రైతులు చెప్తున్నారు. ఒక పక్క సేనాత్రికి 3 ఎకరాలు చీనీ తోట వస్తే అదే పక్కన 2 ఎకరాలు చీనీ తోటకు మళ్ళలేదు. వరి మల్ల లేకపోయి అత్తిగో వర్షపాతంలో చిత్రావతి నది పూర్తిగా కొట్టుకొని పోయినాయి. చాలా పైపులు డీపీలు ఆ పొలాలు గ్రామంలోకి వచ్చాయి, మేడిగుర్తి గ్రామంలోకి వచ్చినాయి. అప్పుడు వ్యవసాయ అధికారిని ఎంపీఓని తీసుకొని పోయి గ్రామాల్లోనే ఫోటో తీపించారు. ఫోటో తీపించినా కూడా ఆ రైతుకు రాలే. అదే వెహికల్లోనే అధికారులు అందరిని పిచ్చుకొని పోయినాడు, అదే వెహికల్లో అదే పొలంలో ఫోటో తీసుకున్నాడు, అదే వెహికల్ వేలు ముద్ర వేసినాడు. ఆ రైతుకు రాకుండా వేరే రైతులకు వచ్చాయి. అంటే ఇప్పుడు చాలామందికి అనర్హులుగా ప్రభుత్వము గుర్తించే విధంగా ఇది ఎక్కడో మిస్సింగ్ జరిగింది. కాబట్టి రేపు అనంతపురంలో జేడీ కార్యాలయం దగ్గర పోయి నిరసన తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున నిర్ణయించాం. అంతేకాకుండా ఈ గ్రామంలో మొదటి నుంచి కొత్త నుంచి తిరుగుతున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ గారిని గారు అనే విషయాలు తెలియజేశాడు. ఇప్పుడు రైతులకు పంటలు నష్టపోయినారు, పంటలు తీవ్రంగా నష్టపోయినారు. నష్టపోయిన రైతులకు పరిహారం కావాలనేది సాధారణంగా గవర్నమెంట్ సాయం చేయాలి. ఎందుకంటే రైతు పెట్టుబడి పెట్టినాడు, వ్యవసాయం కోసం పెట్టుబడి పెట్టాడు. అకాల వర్షాలు కావచ్చు, అనేక రకాల కారణాలతో పంటలు దెబ్బతింటాయి. ఎప్పటికప్పుడు పరిహారం ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవం కూడా 626.77 కోట్ల మన జిల్లాకు ప్రకటించడం అనేది రైతుల ఆనందం కలిగింది. కానీ గ్రామాల్లోకి వచ్చి చూస్తుంటే చాలామంది రైతులు అర్హులైన రైతుల పేర్లు రాలా. అర్హత లేని వాళ్లకు లేదా కొద్దిమందికి ఇతర కారణాలతో ఏ కారణాల్లో కానీ నిజమైన రైతులకు నష్టపోయిన రైతులకు కొద్దిమందికి పరిహారం రావడంలా. అదేవిధంగా ఇప్పుడే చూస్తున్నాం ఈ కల్లూరు గ్రామంలో నారాయణరెడ్డి అనేటువంటి రైతు ఆయన 2 ఎకరాలు వరి వేసినాడు, 450 చెట్లు చీనీ ఉన్నాయి, కానీ సెంటుకు మాత్రమే పరిహారం ఇచ్చినారు 146 రూపాయలు. అంటే ఎంత సెంటులో వ్యవసాయం వివరణ చేస్తారా? రైతు అనేవాళ్ళు సెంటులో వ్యవసాయం సాధ్యమవుతుందా? అంటే కనీసం కూడా ఆలోచించకుండానే పరిహారం తన చేతికి వచ్చినట్టుగా టైప్ చేసినారు, ఇష్టం వచ్చినట్టుగా జాబితా తయారు చేసినారు అనేది కనపడతారు. ఐకేవైసీ ఉందమ్మా? ఐకేవైసీలో ఉంటున్నాయి, కానీ క్రాప్ బుకింగ్లో ఉండట్లేదు. ఇదొకటి. తర్వాత ఇంకా మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అయితే కనుక ఉంటుంది, అంటే ఫస్ట్ యూడిపి యాప్లో, తర్వాత ఇంకా తర్వాతకి వచ్చేసరికి ఉండట్లేదు. అక్కడ పెయిన్ ప్రాబ్లం అమ్మా, ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం. మనం చేసేటప్పుడు సర్వ ప్రాబ్లం ప్రైవేట్ ఏజెన్సీ తీసుకోండి, స్టేట్ లెవెల్ వాళ్ళు వీళ్ళు పంపించిందంతా ప్రాసెస్ చేయకుండా వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అవి ఇవి చేశారు. దాని లైక్ ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు మీకు లాగిన్ ఓపెన్ అవుతుందమ్మా? ఇప్పుడైతే ఓపెన్ చేశారా? ఇప్పుడు వీళ్ళు ఎంటర్ చేస్తారు. మీరు ఎంటరే ఎంటర్ చేయడానికి అయితే కావట్లేదు. థంబ్ అయితే చేసి థంబ్ ప్రాబ్లం ఉంటే చేయించొచ్చామా? అదైతే ఓపెన్ చేసినాం, కానీ తీసుకోవట్లేదు సార్ నిన్నటి నుంచి. మరి అప్లికేషన్ కూడా తీసుకుంటారా? మనకి అయితే అప్లికేషన్ తీసుకుంటున్నాము. ఎవరివైనా మనకి లిస్ట్ ఉంటుంది నాట్ అథెంటికేషన్ దాంట్లో వచ్చి ఆ టైంకి ఓపెన్ అవ్వగానే ఫోన్ చేసి పిలిపించి పెట్టించేస్తాము. ఇప్పుడు అప్లికేషన్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటారు ఎవరు వచ్చిన అర్జీలు? ఎంత వరకు టైం ఇస్తారమ్మా? టైం అనేది ఏం చెప్పలేదు, మీ ఇష్టం. వాళ్ళు వచ్చేప్పుడన్నీ ఇవ్వచ్చు. అయితే ఆ తంబు ఇప్పుడు పడదు, ఇంకా అది ఓపెన్ అయ్యేంత వరకు మళ్ళీ మీరు ఫోన్లు చేసి ఇలా పిలిపిస్తారు. కౌంటర్ రసీదు ఏమైనా ఇస్తున్నారమ్మా తీసుకున్నాక? ఏమి దానికి రికార్డు ఉన్నారు కదా. మీరు రైతుకు మళ్ళా రేపు మేము ఇచ్చినట్లు అనేది ఎక్కువ ఉంటుంది. అదే అదే చూడండి లేదమ్మా.
అంటే అడిగి తెప్పించుకుంటున్నారు, అడుగు తెప్పించుకుంటున్నారు. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఉరవకొండలో ఉంది ఆమెదాల, ఇప్పుడు మేము రైతు సంఘంగా ఒక పేపర్ అమ్మా, అది మీరు గవర్నమెంట్ కూడా ఇచ్చాము, గవర్నమెంట్ ప్రాసెస్ ఎవరైతే రాలేదో వాళ్ళందరూ రాసి ఇవ్వడానికి ఒకటి ఇచ్చాము. ఒకటి కౌంటర్ పై అదే ఇది కౌంటర్ అడిగే ఉండదు, మీరు దగ్గర లేదు సంతకం చేసి ఇచ్చినారంటావు, ఈనోడు వస్తాడు ఈనోడు వస్తాడు. కాబట్టి ఇది మేము రైతు సంఘం తయారు చేసి మీకు అందరి గ్రామాలు ఇస్తున్నాము, మీరు కౌంటర్ రసీదు ఇప్పుడు ఏమైతే అడుగుతున్నారో అదే ఇంకా కౌంటర్ రసీదు ఇవ్వాలి అందరికి. ఎందుకంటే ఇప్పుడే చాలా మంది రైతుకు పక్క ఇప్పుడు మెడికొత్తు పోయినాం, అందరు బాగా చెప్తున్నారు డ్యూటీఎం కరెక్ట్ చేస్తున్నారని చెప్తారు, సానుకూలంగా చెప్తారు. పై నుంచి కానీ రైతులకు అందలే, పక్క చేను 2.5 ఎకరాలు వచ్చింది, ఇంకో పక్క చేను 3 ఎకరాలు రైతుకు రాలే. అట్లాగే వరికి సంబంధించిన ఎకరాలు ప్రాసెస్ తీసుకున్నారమ్మా, కొందరికి 7-8 ఉన్నా కానీ పడింది, ఇంకా కొందరికి 8 ఉన్నా పడలేదు. మీకేమైనా ముందే అట్లా ఇచ్చినారమ్మా ఇన్ని ఎకరాలు ఉంటాయి? అవి మా లాగిలైతే అలా 15 రాలేదు.